హెల్లో మూవీ మ్యాట్స్, నెట్ఫ్లిక్స్ ఓటీటీలో 2024లో అంటే ఈ ఇయర్లో రిలీజ్ అయిన టాప్ 7 వెబ్ సిరీస్ లిస్టుతో మళ్ళీ ముందుకు వచ్చేసా. ఈ లిస్టు తక్కువ మూవీస్ చూసే వాళ్ళ కోసం అయితే కాదు, చాలా ఎక్కువగా మూవీస్ చూసే సినీ రాక్షసుల కోసం అది గమనించగలరు. లిస్టులో నెంబర్ 1 3 బాడీ ప్రాబ్లం. గేమ్ ఆఫ్ థ్రోన్స్ క్రియేటర్స్ ఈ సిరీస్ని తీశారు. మీరు ఒక్క ఎపిసోడ్ చూసేయాలు, రిమైనింగ్ అన్నీ వదలకుండా చూసేస్తారు. టోటల్ 8 ఎపిసోడ్స్, ఒక్కొక్క ఎపిసోడ్ మైండ్ పోతుంది లోపల అనేలా ఉంటాయి. సైంటిస్టులు అందరూ ఒకరి తర్వాత ఒకరు ఎందుకు చనిపోతున్నారు? మన హీరోయిన్కి ఒక టైం కౌంటర్ను ఎటు చూసినా తన కళ్ళకి కనిపిస్తూనే ఉంటుంది. ఒక వింత హెల్మెట్ పెట్టుకోగానే ఒక గేమ్లోకి ఎంటర్ అవ్వడం ఏంటి? ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఈ సిరీస్ మిమ్మల్ని కట్టిపడేస్తుంది. మెయిన్గా ఆ ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఉంటాయి మావా కిరాక్, ఆ సెటప్ ఆ ప్రపంచంలోకి మనల్ని లాక్కెళ్తారు. మరి ఈ సిరీస్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, న్యూడిటీ సీన్స్ ఉంటాయి సో చూడకూడదు. ఇది తెలుగులో లేదు, హిందీ అండ్ ఇంగ్లీష్ ఆడియోలో అవైలబుల్గా ఉంది, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 2 క్వీన్ ఆఫ్ టియర్స్. ఇది ఒక రొమాంటిక్ కెమిస్ట్రీ డ్రామా, సో యాక్షన్ థ్రిల్లర్ కావాలి అనుకునే వాళ్ళకు ఈ సిరీస్ పెద్దగా నచ్చకపోవచ్చు. అలా అని ఫుల్ ఆఫ్ రొమాన్స్ ఉంటుందా అంటే నో, వీళ్ళిద్దరి లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్తో నడిచే డ్రామా ఇది. కే డ్రామాలు చూడడం మీకు ఇష్టమైతే ఈ సిరీస్ మీకోసమే. ఇప్పటి వరకు మార్చి మంత్లో 8 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి, ఏప్రిల్లో ఇంకొక 8 రాబోతున్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ యావరేజ్గా 1 అవర్ 20 మినిట్స్ అలా ఉంటుంది. ఇది ఒక లిమిటెడ్ సిరీస్, హిందీ కొరియన్ ఇంగ్లీష్ ఆడియోలో అవైలబుల్గా ఉంది. లిస్ట్లో నెంబర్ 3 ఏ కిల్లర్ పారాడాక్స్. ఇది ఒక మర్డర్ మిస్టరీ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్. ఈ సిరీస్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, న్యూడిటీ సీన్స్ ఉంటాయి సో చూడకూడదు. మీకు క్రైమ్ డ్రామా సిస్టమ్ అయితే ఈ సిరీస్ మీకోసమే. మన హీరో పొరపాటున ఒక మర్డర్ చేస్తాడు, దాని తర్వాత ఇంకోటి మరొకటి, ఇలా ఒక లూప్లో ఇరుక్కుంటాడు. మనోడికి ఒక సైకలాజికల్ పవర్ వల్ల సూపర్ హీరోలా ఈ సిరీస్లో మన కథని చూపించారు. ఇంకోవైపు ఈ మర్డర్స్ ఎవరు చేశారనే ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. టోటల్ 8 ఎపిసోడ్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఎపిసోడ్ యావరేజ్గా 55 మినిట్స్ అలా ఉంటుంది. ఇంగ్లీష్ కొరియన్ అండ్ హిందీ ఆడియోలో అవైలబుల్గా ఉంది, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 4 ఫూల్ మీ వన్స్. ఇది ఒక క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్. 3 బుల్లెట్లు ఒకటికి దిగి వాడిపోతాడు, అంత్యక్రియలు కూడా జరుగుతాయి. కానీ అది జరిగిన నెక్స్ట్ డేనే వాడిని మన హీరోయిన్ ఒక లైవ్ కెమెరాలో చూస్తుంది. హౌ ఇట్ ఇస్ పాసిబుల్, సచ్చినోడు మళ్ళీ ఎలా బ్రతికారా బాయ్ అనే ఒక క్యూరియాసిటీతో ఈ సిరీస్ని స్టార్ట్ టు ఎండ్ వదలకుండా యూసలై చేశారు. సిరీస్ అన్నాక మిడిల్లో స్ట్రెచ్ చేసిన ఫీలింగ్ వస్తుంది, దీంట్లో కూడా అంతే. కానీ ప్రతి ఎపిసోడ్ ఎండింగ్ డిజైన్ వల్ల నెక్స్ట్ ఎపిసోడ్ చూసేలా చేశారు. ఈ సిరీస్ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఇదొక లిమిటెడ్ సిరీస్, అంటే నెక్స్ట్ సీజన్స్ ఏమి ఉండవు. 8 ఎపిసోడ్స్, ఈచ్ ఎపిసోడ్ 45 మినిట్స్ అలా ఉంటుంది. హిందీ అండ్ ఇంగ్లీష్ ఆడియోలో అవైలబుల్గా ఉంది, డోంట్ మిస్ ఇట్. అండ్ మీరు ఎవరైనా మన మూవీ మ్యాచ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి రికమెండేషన్స్ బోలెడ్ చేశాను, ఇంకా బోలెడ్ చేయబోతున్నాను. ప్రీవియస్ లేటెస్ట్ 2 వీడియో లింక్స్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 5 అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్. ఈ సిరీస్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఫైర్ కింగ్డమ్, స్నో కింగ్డమ్, ఎయిర్త్, ఇలా 4 రకాల కింగ్డమ్స్ ఉంటాయి. అవతార్ అనే కుర్రాడి కోసం ఫైర్ కింగ్డమ్ వాళ్ళు వెతకడం, వీడు తప్పించుకోవడం, ఈ సిరీస్ అలా స్టార్ట్ అవుతుంది. ఇందులో ఉండే గ్రాఫిక్స్, ఆ విజువల్స్ కోసం పక్కా ఒకసారి చూడాల్సిందే. పిల్లలకి ఈ సిరీస్ బాగా నచ్చుతుంది. టోటల్ 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ సిరీస్లో ఒక్కొక్క ఎపిసోడ్ యావరేజ్గా 55 మినిట్స్ అలా ఉంటుంది, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 6 సూపర్ సెక్స్. ఈ అడల్ట్ కంటెంట్ సిరీస్ ఓన్లీ ఫర్ అల్ట్రా లెజెండ్స్ ఓన్లీ. ఈ సిరీస్లో ఇటలీలో ఉండే ఒక ఫేమస్ పాన్ స్టార్ జర్నీని చూపిస్తారు. అతని లైఫ్లో ఎన్ని అప్ అండ్ డౌన్స్ జరిగాయి అనేదే ప్లాట్. సింపుల్గా చెప్పాలంటే ఒక సూపర్ పాన్ స్టార్ అయిన హీరో పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ని మనకు చాలా బోల్డ్గా చూపిస్తారు. ఎరోటిక్ డ్రామా, బోల్డ్, న్యూడిటీ సీన్స్ భారీగా ఉంటాయి. టోటల్ 7 ఎపిసోడ్స్తో ఉన్న ఈ సిరీస్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోలో అవైలబుల్గా ఉంది. లిస్ట్లో నెంబర్ 7 హౌస్ ఆఫ్ నింజాస్. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ సిరీస్. నింజా ఫ్యామిలీ చెడ్డ వాళ్ళపై చేసే యుద్ధమే ఈ సిరీస్ కాన్సెప్ట్. నింజా యాక్షన్ కోసం పక్కా ఈ సిరీస్ ఒకసారి చూడాల్సిందే. నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం గెస్ట్ చేయగలుగుతాం, కానీ వాళ్ళ ప్రజెంటేషన్ వల్ల బోర్ కొట్టకుండా సిరీస్ సాగుతుంది. మీరు యాక్షన్ లవర్ అయితే ఈ సిరీస్ని ఒకసారి చూడాల్సిందే. ఈ సిరీస్లో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఎపిసోడ్ యావరేజ్గా 55 మినిట్స్ అలా ఉంటుంది. హిందీ, ఇంగ్లీష్, జపనీస్ ఆడియోలో అవైలబుల్గా ఉంది, డోంట్ మిస్ ఇట్. ఇప్పటికే నెట్ఫ్లిక్స్లో ఉన్న ఈ 7 వెబ్ సిరీస్ మీరు ఆల్రెడీ చూసేసి ఉంటే ఇందులో మీ ఫేవరెట్ వెబ్ సిరీస్ ఏంటో కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.